الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يوم يأتي لا تكلم نفس إلا بإذنه فمنهم شقي وسعيد ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. సౌభాగ్యం దౌర్భాగ్యం. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, ఆ రోజు ఏ ఒక్కరికి నోరు మెదిపే ధైర్యం కూడా ఉండదు. అల్లాహ్ అనుమతితో ఏదైనా కొంచెం మనవి చేసుకోవడం తప్ప. ఆ రోజు కొందరు దౌర్భాగ్యులుంటారు, మరికొందరు సౌభాగ్యులుంటారు. అభిమానమిత్రులారా, ఇస్లాం ధర్మం సౌభాగ్యపు మేలిమి సుగంధం. ఇస్లాం ధర్మానికి అనుగుణంగా మనం జీవించినట్లయితే ప్రాపంచికంగా కూడా భాగ్యవంతుల జాబితాలో మనం చేరుతాము, పారలౌకికంగా కూడా అదృష్టవంతుల సరసన మనముంటాం. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, అన్నాసు అర్బాఅతున్ వల్ అఅమాలు సిత్తతున్, ప్రజలు నాలుగు రకాలు, కర్మలు ఆరు విధాలు. మూజిబతాని వ మిస్లుం బి మిస్లిన్ వ హసనతున్ బి అశ్రి అమ్సాలిహ వ హసనతున్ బి సబ్అమియతి జిఫ్. والناس موسع عليه في الدنيا والآخرة وموسع عليه في الدنيا مقتور عليه في الآخرة ومقتور عليه في الدنيا وموسع عليه في الآخرة وشقي في الدنيا وشقي في الآخرة. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట తప్పనిసరిగా జరిగి తీరే రెండు కర్మలు. అందులో ఒకటేమిటంటే, మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ ముమినం బిల్లాహి దఖలల్ జన్నహ్, ఎవరైతే
మనస్ఫూర్తిగా అల్లాహ్ ఎడల సంపూర్ణమైన విశ్వాసంతో లా ఇలాహా ఇల్లల్లాహ్ అని పలుకుతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వమన్ మరెవరైతే అల్లాహ్తో పాటు సృష్టితాలను అన్య వస్తువులను భాగస్వాములుగా చేసి కొలుస్తూ షిర్క్ చేస్తూ మరణిస్తారో వారు నరకం పాలవుతారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే ఒక మంచి పని చెయ్యాలని సంకల్పించుకుంటారో అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆ సంకల్పానికి గాను ఒక పుణ్యాన్ని రాస్తాడు. ఒకవేళ ఆ మంచి పనికి శ్రీకారం చుట్టినట్లయితే దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా పదింతలు పెంచి రాస్తాడు. ఇక ఎవరైతే ఒక చెడు కార్యం కోసం అనేది సంకల్పం చేసుకుంటారో అలాంటి వ్యక్తి యొక్క కర్మల పత్రంలో ఎలాంటి నేరం అనేది లిఖించబడదు. ఒకవేళ దాన్ని మానేశాడు అంటే ఒక పుణ్యం లిఖించబడుతుంది. ఒకవేళ దానికి పాల్పడ్డాడు అంటే ఒకే ఒక్క తప్పు పాపం అనేది రాయబడుతుంది. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇంకా ఎవరైతే అల్లాహ్ మార్గంలో అల్లాహ్ ప్రీతి కోసం దానా ధర్మాలు చేస్తారో అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి ఆ దానా ధర్మాలకి బదులుగా వారు చేసిన దానాన్ని 700 ఇంతలు పెంచి అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి ప్రసాదిస్తాడు. అలాగే అభిమాన మిత్రులారా, మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క ఆ ప్రజలు ఎవరు అంటే, మొదటి రకం వారు ప్రాపంచిక జీవితంలో సైతం సౌభాగ్యవంతులుగా ఉంటారు, పరలోక జీవితంలో కూడా అదృష్టవంతులుగా ఉంటారు. వారు ఎవరు అంటే వారు ధనికులైన విశ్వాసులు, నిరతం అల్లాహ్ సుబ్హానహు వతాలాకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉండే యొక్క విశ్వాసులు, సత్కర్మలు చేస్తూ దానాధర్మాలు చేస్తూ జకాత్ చెల్లిస్తూ ధర్మ విధులను నిర్వర్తిస్తూ అటు అల్లాహ్ యొక్క హక్కులను ఇటు దాసుల హక్కులను కూడా పూర్తి చేసే యొక్క ధన్యజీవులు. రెండో రకం ఎవరు అంటే మువస్సఉన అలైహి ఫిద్ దునియా మక్తూరున అలైహి ఫిల్ ఆఖిరా, ప్రాపంచికంగా మాత్రం గొప్ప భాగ్యంతో కూడిన జీవితాన్ని వారు పొందుతారు, గాని పారలౌకికంగా వారు దౌర్భాగ్యుల జాబితాలో ఉంటారు. వీరు ఎవరు అంటే అవిశ్వాస వర్గానికి చెందిన అపర కుబేరులు. కనుక ప్రాపంచిక జీవితం వీరిది బాగానే ఉంటుంది, కానీ పరలోకంలో దౌర్భాగ్యం వీరిని చుట్టుముడుతుంది. మూడవ రకం ఎవరంటే మక్తూరున అలీ ఫి దునియా మువస్సఉన అలీ ఫిల్ ఆఖిరా, వీరు ఎవరు అంటే వహుముస్ సాలిహూన అల్ ఫుఖరా, వీరు పుణ్యాత్ములు ధర్మాత్ములు, అయితే ప్రాపంచిక జీవితంలో కడు నిరుపేదలు, కనీస అవసరాలకు కూడా నోచుకోని ప్రజలు. ఇలాంటి వారికి ప్రాపంచిక జీవితం ఒకంత దౌర్భాగ్యంతో కూడినదై ఉంటుంది, కానీ పారలౌకిక జీవితం అనేది మహా అదృష్టంతో కూడినదై ఉంటుంది. ఇక నాలుగో రకం యొక్క ప్రజలు ఎవరంటే షక్కియున్ ఫి దునియా వ షక్కియున్ ఫిల్ ఆఖిరా, వారు ప్రాపంచిక జీవితంలో కూడా దౌర్భాగ్యులే, పారలౌకిక జీవితంలో కూడా దౌర్భాగ్యులే. వీరు ఎవరంటే అవిశ్వాస వర్గానికి చెందిన కడు పేదలు. కనుక ప్రాపంచికం కూడా వారికి ఎలాంటి సుఖ సౌఖ్యాలు అనేవి ప్రాప్తం కావు, అలాగే పరలోకంలో సైతం వారికి ఎలాంటి భాగ్యం అనేది దక్కదు. అభిమాన మిత్రులారా, సౌభాగ్యం అనేది ఖురాన్లో
అనేక అర్థాల్లో అనేది వచ్చింది. అందులో సాఫల్యం, విజయం, క్షేమం, శాంతి, మేలు, ప్రశాంతత, స్థిమితం, నిలకడ అన్న అర్థాలు ఉన్నాయి. కనుక ఖురాన్ మరియు హదీసు ప్రకారం సౌభాగ్యానికి తొలిమెట్టు తౌహీద్ అయితే దౌర్భాగ్యానికి తొలిమెట్టు షిర్క్. కనుక అల్లాహ్ సుబ్హానల్ ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వయా కౌమి మాలి అదుఉకుం ఇలన్ నజాతి వతదుఉనని ఇలన్ నార్ తదుఉనని లిఅక్ఫుర బిల్లాహి వఅష్రిక బిహి మా లైస లీ బిహి ఇల్మ్ వఅన అదుఉకుం ఇలల్ అజీజిల్ గఫ్ఫార్. ఓ నా జాతి జనులారా, ఏమిటి, నేను మిమ్మల్ని సాఫల్యం వైపునకు పిలుస్తుంటే మీరేమో నన్ను నరకాగ్ని వైపునకు లాగుతున్నారే. అల్లాహ్ను తిరస్కరించి నేను ఎరుగని శక్తులను ఆయనకు సాటి కల్పించమని చెబుతున్నారా మీరు నాకు? నేను మటుకు సర్వశక్తిమంతుడు క్షమాశీలి అయిన అల్లాహ్ వైపునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో మరో చోట సెలవిచ్చిన మాట, వల్లాహు యదఉ ఇలా దారిస్సలాం, అల్లాహ్ సుబ్హానహు వతాలా మిమ్మల్ని శాంతి నెలవు వైపునకు, ప్రశాంత నిలయం వైపునకు అల్లాహ్ పిలుస్తున్నాడు. కనుక అభిమానమిత్రులారా, సకల సౌభాగ్యాలకు ఆఖరి క్షేత్రం ఏది అంటే స్వర్గం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమానమిత్రులారా, ప్రాపంచిక జీవితం అనేది క్షణభంగురమైనది, అశాశ్వతమైనది. అయినప్పటికీ ఇక్కడ కొందరు సౌభాగ్యవంతులుగా సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి జీవిస్తూ ఉంటారు, మరికొందరు అష్ట కష్టాలు పడుతూ కనీస అవసరాలకి కూడా నోచుకోకుండా నానా ఇబ్బందులు పడుతూ జీవిస్తూ ఉంటారు. కనుక అభిమానమిత్రులారా, భౌతికంగా మనం తీసుకున్నట్లయితే ఈ సౌభాగ్యం అనేది నాలుగు వస్తువుల్లో ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అర్బఉం మిన సఆద అల్ మర్అతు సాలిహ వల్ మస్కనుల్ వాసి వల్ జారు సాలిహ వల్ మర్కబుల్ హయ్య వ అర్బఉం మిన షఖా అల్ జారు సు వల్ మర్అతు సు వల్ మర్కబు సు వల్ మస్కను జయ్యిక్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నాలుగు యొక్క వస్తువులు సౌభాగ్యానికి చెందినవి. అందులో ప్రథమమైనది ఏమిటంటే ఇంటికి దీపం ఇల్లాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అద్దున్యా మత వ ఖైరు మతాఇద్దున్యా అల్ మర్అతు సాలిహ. ప్రపంచం అనేది ఒక సామాగ్రి, ఒక సంపద అయితే ఆ ప్రాపంచిక సంపదలోకెల్లా అత్యున్నతమైన మేలిమి సంపద ఏమిటంటే సుగుణవతి అయిన స్త్రీ భార్య అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అవును అభిమానమిత్రులారా, ముక్కు ముఖం తెలియని వారు తమ జీవితంలో అడుగు పెడుతున్నారని తెలిసినా అమ్మా నాన్నల మీద నమ్మకంతో వివాహం చేసుకుంటుంది, ఒక ఇంటికి ఇల్లాలవుతుంది, భర్తకు కష్టసుఖాల్లో తోడుగా అండగా నిలుస్తుంది, మెట్టినింటి ఆగడాలను సహిస్తుంది, ఆడపడుచుల పోరును భరిస్తుంది, సంవత్సరం తిరగకుండా ఒక బిడ్డకి తల్లి కూడా అవుతుంది, తమ పిల్లల యొక్క అల్లరిని సహిస్తూ ఆలనా పాలన అనేది కొనసాగిస్తుంది, కష్టకాలంలో తనకు తెలిసిన విధంగా సమస్యలను ఎదుర్కొంటుంది, ఎన్నో బాధలను దిగమింగుకొని జీవితాన్ని వెళ్ళబోస్తూ ఉంటుంది, తన జీవితం అంధకారంలో గడిపేస్తున్నప్పటికీ తన మెట్టిళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ బాధలు, అవమానాలు, కన్నీళ్లు, కష్టాలు అనే ఊబిలో కూరుకుపోయి వెలుగును అందిస్తుంది. అలాంటి ఉత్తమ మహిళే నిజంగా ఇంటికి దీప ఇల్లాలు అనడానికి అర్హురాలు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమానమిత్రులారా, దీనికి భిన్నంగా ఒకవేళ ఆ ఇల్లాలు అనేది
సరిగా లేకపోయినట్లయితే, సుగుణవతి కాకపోయినట్లయితే, ఖురాన్ యొక్క ఆయతను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదేమిటంటే, విశ్వాసుల కోసం అల్లాహ్ సుబ్హానహు తాలా ఫిరౌన్ భార్య మరియు ఈసా అలైహిస్సలాం వారి మాతృమూర్తిని ఆదర్శంగా పేర్కొంటే, అవిశ్వాసుల కోసం ఆదర్శంగా గుణపాఠంగా ఇద్దరు దైవ ప్రవక్తల యొక్క అధీనములో ఉన్న వారి భార్యలని అల్లాహ్ సుబ్హానహు తాలా పేర్కొనడం అనేది జరిగింది. అందులో ఒకరు నూహ్ అలైహిస్సలాం వారి భార్య, మరొకరు లూత్ అలైహిస్సలాం వారి యొక్క భార్య. అలాగే విమాన మిత్రులారా, భౌతిక యొక్క సౌభాగ్యానికి సంబంధించిన ఇల్లు ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరి అవసరం. ఆ ఇల్లు మరి కాసింత యొక్క సౌకర్యవంతంగా ఉన్నట్లయితే ఇంకా ఆనందం. అలాగే ఇరుగు పొరుగుని చూసి ఇంటి విలువ పెరగనైనా పెరుగుతుంది, తరగనైనా తరుగుతుంది. కనుక ఇరుగు పొరుగు బాగలేదనుకోండి, తక్కువ ధరకైనా అమ్మేసి వెళ్ళిపోతాం. అదే ఇరుగు పొరుగు బాగుంటే ఖచ్చితంగా ఆ ఇంటిని మనం ఖాళీ చెయ్యము. అదేవిధంగా మనిషికి సౌకర్యవంతమైన సవారీ ఉందంటే అనేక కష్టాలు నష్టాల నుండి అతను అనేది దూరంగా ఉండగలుగుతాడు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, భౌతికమైన సౌభాగ్యం ఇదైతే మానసిక సౌభాగ్యం అనేది, మానసిక దౌర్భాగ్యం అనేది కూడా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మిన్ సఆదతి ఇబ్ని ఆదమ్ ఇస్తిఖారతుహుల్లాహ్, ومن سعادة ابن آدم رضاه بما قضاه الله، ومن شقوة ابن آدم تركه استخارة الله، ومن شقوة ابن آدم سخطه بما قضى الله عز وجل. మానసికమైన సౌభాగ్యం దౌర్భాగ్యం ఏంటంటే, ఏ ముఖ్యమైన పని ప్రారంభించాలన్న మనిషి అల్లాహతో సంప్రదించడం, రెండవది అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ తీర్పు తన విషయంలో చేశాడో దానికి అతను సంతృప్తి చెందడం. అదే దౌర్భాగ్యం ఏంటంటే, ఏ విషయంలోనూ అల్లాహ్ను సంప్రదించకపోవడం, అలాగే అల్లాహ్ తన విధిరాతలో రాసిన విషయాన్ని అతను రాజీపరచకుండా ఎత్తిపడుస్తూ విమర్శిస్తూ జీవించడం. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, వర్ద బిమా ఖసమల్లాహు లక్ తకున్ అగ్నన్ నాస్, అల్లాహ్ సుబ్హానహు తాలా నీ యొక్క విధిరాతలు ఏదైతే నీ కోసం రాసేశాడో దాని విషయంలో నువ్వు సంతృప్తి చెందినట్లయితే ప్రపంచంలోకెల్లా సంపన్నుడైపోతావు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దువా కూడా నేర్పించారు సోదరులారా, అల్లాహుమ్మ ఇన్ని అబ్దుక వబ్ను అబ్దిక వబ్ను అమతిక్ నాసియతి బియదిక్ మాదిన్ ఫియ్య హుక్ముక్ అదలున్ ఫియ్య ఖదావుక్ అస్అలుక బికుల్లి ఇస్మిన్ హువ లక్ సమ్మైత బిహి నఫ్సక్ ఔ అల్లమ్తహు అహద మిన్ ఖల్ఖిక్ ఔ అన్జల్తహు ఫీ కితాబిక అవ్ ఇస్తఅసర్త బిహి ఫీ ఇల్మిల్ ఘైబ్ ఇందక్ అన్ తజఅల్ అల్ ఖురాన రబీ ఖల్బి వ నూర సద్రి వ జలా హుజ్రి వ దహాబ హమ్మి. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇల్లా అధహబ అల్లాహు హమ్మహు వ హుజ్నహు వ అబ్దలహు మకానహు ఫర్హా. ఎవరైతే ఈ దువా చదువుతారో అతని యొక్క ఖేదను, అతని బాధను, అతని కష్టాన్ని, అతని నష్టాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా దూరం చేసి అతనికి సౌభాగ్యవంతమైన పరిస్థితిని, సంతోషకరమైన స్థితిని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదిస్తాడు. అలాగే సహాబాలు అన్నారు, ఈ దువాను మేము నేర్చుకోవాలా, ప్రజలకు నేర్పించాలా అంటే ఖచ్చితంగా ఈ దువాను మీరు నేర్చుకోండి, ప్రజలకు నేర్పించండి అన్నారు. కనుక ఈ దువాలో ఏముందండి, అదులున్ ఫియ్య కదావుకు అల్లా, నా విషయంలో ఏ తీర్పు అయితే నువ్వు చేశావో అది పూర్తి న్యాయబద్ధమైనది అన్న యొక్క సంతృప్తితో కూడిన యొక్క అంగీకారం ఈ దువాలో ఉంది. కనుక అభిమాన మిత్రులారా, అలాగే ప్రాపంచిక యొక్క సౌభాగ్యంతో పాటు పారలౌకిక సౌభాగ్యం కూడా ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్ లో సెలవిచ్చిన మాట, ఫమన్ జుహ్జియా అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నా ఫఖద్ ఫాజ్, ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడ్డారో వారు సౌభాగ్యవంతులు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవీయడమే కాకుండా, ఎవరైతే సౌభాగ్యవంతులు ఉంటారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు, ఎవరైతే దౌర్భాగ్యవంతులు ఉంటారో వారు నరకంలో ప్రవేశిస్తారు అని అల్లాహ్ సుబ్హానహు తాలా హెచ్చరికను కూడా జారీ చేశాడు. కనుక అభిమాన మిత్రులారా, స్వర్గవాసులు స్వర్గంలో వెళ్లిపోయిన తర్వాత వారికి కలిగే అత్యంత గొప్ప భాగ్యం ఏమిటంటే,
అల్లాహ్ ప్రసన్నతా భాగ్యం. దాని తర్వాత లభించే మరింత గొప్ప యొక్క సౌభాగ్యం ఏమిటంటే అల్లాహ్ దివ్య దర్శనా భాగ్యం. కనుక అభిమాన మిత్రులారా, మనం ప్రాపంచిక జీవితంలో సౌభాగ్యవంతులుగా జీవించాలి అంటే విశ్వాసం కలిగి జీవించాలి, సత్కర్మలు చెయ్యాలి, సహనం కలిగి జీవించాలి, తోబా చేసుకుంటూ ఉండాలి. అలాగే అభిమాన మిత్రులారా, షిర్క్కి దూరంగా ఉండాలి, కుఫ్రుకి దూరంగా ఉండాలి. అదేవిధంగా పరలోకాన్ని ధిక్కరించే విషయంలో కడు అప్రమత్తంగా ఉండాలి. శైతాన్ని అనుసరించకూడదు, మనోవాంఛల దాస్యం అనేది మానేయాలి. అలాగే ప్రాపంచిక వ్యామోహానికి లోను కాకూడదు. అలాగే పాపాల మీద మంకుపట్టు అనేది మానుకోవాలి. ఇవన్నీ కనుక మనం చేసుకున్నట్లయితే అభిమాన మిత్రులారా, ప్రాపంచిక సౌభాగ్యాన్ని, పారలౌకిక అదృష్టాన్ని కూడా మన సొంతం మనం చేసుకోగలము. కనుక ఈ సౌభాగ్యానికి మేలిమి యొక్క కేంద్రం వంటి యొక్క గ్రంథం ఏది అంటే అభిమాన మిత్రులారా, అదే సద్గ్రంథమైన అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్. ఖురాన్ లో ప్రతి విషయం విశదీకరించబడింది. ఏది దౌర్భాగ్యము, ఏది సౌభాగ్యము, ఏది అదృష్టము, ఏది దురదృష్టము, ఏది మంచి, ఏది చెడు, ప్రతి విషయం వివరించబడింది. కనుక ఖురాన్ గ్రంథాన్ని మనం చదవడం, దానికి అనుగుణంగా జీవించడం అనేది మన సౌభాగ్యంతో కూడిన విషయం. రెండో విషయం ఏమిటంటే సున్నత్కి అనుగుణంగా మన జీవితం ఉండేలా అనేది మనం చూసుకోవడం. కనుక సున్నత్ కూడా సౌభాగ్యానికి ఆనవాలు. ఇక అంతిమంగా మనం కొన్ని యొక్క లక్షణాలని పేర్కొంటూ మన మాటను పూర్తి చేసుకుందాం. ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లా తన పుస్తకంలో ఆయన రాసిన యొక్క కొన్ని సౌభాగ్య అసౌభాగ్య యొక్క లక్షణాలు మనం ఇక్కడ పేర్కొందాము. ఆయన అన్నారు, అన్నల్ అబ్ద కుల్లమా జీద ఫీ ఇల్మి జీద ఫీ తవాదుహి వ రహ్మతి. అంటే మనిషిలో, దాసుడిలో విద్య పెరిగిన కొద్దీ వినయం పెరుగుతుంది, విద్య పెరిగిన కొద్దీ అతనిలో కరుణ, క్షమ, దయా, జాలి అనే గుణాలు పెరుగుతాయి. అతనిలో సత్కర్మలు పెరిగిన కొద్దీ అతనిలో అల్లాహ్ ఎడల ప్రేమ పెరుగుతుంది, అల్లాహ్ ఎడల భయం పెరుగుతుంది, అల్లాహ్ ఎడల అతనిలో ఆశ అనేది చిగురిస్తుంది. అలాగే అతని వయసు మీద పడిన కొద్దీ అతనిలో ప్రాపంచిక వ్యామోహం అనేది తగ్గిపోతుంది, జీవితం పట్ల మోజు అనేది తగ్గుముఖం పడుతుంది. అలాగే అతని ధనం పెరిగిన కొద్దీ అతనిలో దానశీలత అనేది పెరుగుతుంది. అదేవిధంగా అతను ఎముక లేని చెయ్యివలే అని దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. అదే విధంగా అభిమాన మిత్రులారా, అతని పదవి హోదా గనక పెరిగినట్లయితే అతను ప్రజలకు దగ్గర అవుతాడు, ప్రజల అవసరాన్ని తెలుసుకుంటాడు, వారి అవసరాలని తీరుస్తాడు. ఇది సౌభాగ్యవంతుల లక్షణం. ఇక దౌర్భాగ్యవంతుల లక్షణాలు ఏమిటండి? అతని యొక్క విద్యలో పెరుగుదల అనేది జరిగింది అంటే అతను దురహంకారిగా మారిపోతాడు. ఒకవేళ అతని యొక్క సత్కర్మల్లో ఒకవేళ పెరుగుదల గనక జరిగింది అంటే ప్రజల్ని అతను చులకన తీసి చూడడం ప్రారంభిస్తాడు, తాను మహాత్ముడు అన్న యొక్క ఫీలింగ్లో జీవిస్తూ ఉంటాడు. ఒకవేళ అతని యొక్క వయసు పెరిగింది అనుకోండి, ప్రాపంచిక వ్యామోహం కూడా పెరుగుతుంది, అతని ధనం పెరిగితే పిసినారితనం కూడా పెరుగుతుంది, అతని పదవి హోదా పెరిగినట్లయితే ఇంకా ప్రజల్ని చాలా దూరంగా పెడతాడు. కనుక అభిమాన మిత్రులారా, ఇవి సౌభాగ్యానికి అసౌభాగ్యానికి ఆనవాలు. అలాగే అభిమాన మిత్రులారా, కొన్ని సందర్భాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా పరీక్ష నిమిత్తం కొన్ని పదవుల్ని ఇస్తాడు, పరిపాలన పగ్గాలను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు హాదా మిన్ ఫజ్లి రబ్బి లియబ్లువని అష్కురు అమ్ అక్ఫుర్ అని మనం అంగీకరించాలి. అంటే ఇది అల్లాహ్ కృపతోనే నాకు ప్రాప్తమైంది, ఇది పరీక్ష మాత్రమే, నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటానా, ధిక్కార ధోరణి అవలంబిస్తానని అల్లాహ్ నన్ను పరీక్షిస్తున్నాడని సులైమాన్ అలీ ఇస్లాం గారు చెప్పినట్టు మనం చెప్పాలి. అలాగే అభిమాన మిత్రులారా, కొన్ని కష్టాల నష్టాలకి అల్లాహ్ సుబ్హానహు వ తాలా గురి చేస్తాడు. కనుక అల్లాహ్ ఖురాన్ లో సెలవిస్తున్న మాట, ఫఅమ్మల్ ఇన్సాను ఇదా మబతలాహు రబ్బుహు ఫఅక్రమహు వనఅమా ఫయఖూలు రబ్బి అక్రమన్ వఅమ్మా ఇదా మబతలాహు ఫఖదర అలైహి రిజ్కా ఫయఖూలు రబ్బి అహానన్. అల్లాహ్ బాగా ప్రసాదించాడు అనుకోండి, అల్లాహ్ నన్ను సన్మానించాడు, గౌరవించాడు అంటాడు. అదే అల్లాహ్ కాసింది కష్టాలకు నష్టాలకు గురి చేశాడంటే ఇంకా అల్లాహ్ నన్ను అవమాన పాలు చేశాడు, నన్ను పట్టించుకోవడమే లేదు అని అతను వాపోతాడు. కనుక అభిమాన మిత్రులారా, ఒక వ్యక్తికి ఒక కష్టం వచ్చింది, ఒక నష్టం వచ్చింది అంటే అది చెడ్డవాడని కాదు,
ఒక వ్యక్తి అనేది సకల సౌఖ్యాలతోటి సకల యొక్క సౌకర్యాలతో జీవిస్తున్నా అంటే అతను పుణ్యాత్ముడని కూడా కాదు. ఈ రెండు అనేది అల్లాహ్ సుబ్హాన పరీక్షార్థం అనేది ఇస్తూ ఉంటాడు. కనుక అల్లాహ్ సుబ్హాన కొందరికి ఇచ్చి పరీక్షారు, మరి కొందరికి అల్లాహ్ సుబ్హాన వారి దగ్గర ఉన్నది తీసుకుని పరీక్షిస్తాడు. ఏదేమైనప్పటికీ మనం నిత్యం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే సౌభాగ్యవంతుల జాబితాలో ప్రాపంచికంగా కూడా మనం నెగ్గాలి, అలాగే పరలోకంలో సైతం అదృష్టవంతుల జాబితాలో చేరే యొక్క ప్రయత్నం మనం చెయ్యాలి. అలా చేసే కర్మల్ని చేస్తూ అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ గనక మన అంతిమ శ్వాసను గనక వీడగలిగినట్లయితే మనకు మించిన అదృష్టవంతులు భాగ్యవంతులు సౌభాగ్యవంతులు మరొకరు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకుమ్ బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.